ఇంకెవరి దగ్గర డబ్బు ఉండకూడదు మా వైసీపీ నాయకుల దగ్గర డబ్బు ఉండాలి ఇంకెవరి దగ్గర డబ్బు ఉండకూడదు అంటే ఇలాంటి ఆర్థిక మూలాన్ని దెబ్బతీసే విధానానికి మటుకు జనసేన వ్యతిరేకం అందుకు నేను కోరుకుంటే మీరే చెప్పండి సెవెంటీ సెవెన్ ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు ఆ రోజున ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు చాలా అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ రోజున పరస్పర విరుద్ధమైన పార్టీలన్నీ కలిసినాయి జనసంఘ్ ఒకప్పుడు బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు జనత ఇలా అన్ని రకాల చిన్న చిత్తగా సమతా ఇలా అన్ని పార్టీలు కలిసి ఎదుర్కొన్నాయి ఈ రోజున వాళ్ళు వైసీపీ వాళ్ళు మేము సింహం సింగిల్గా సింహంలాగా వస్తామని చెప్తున్నారు వాళ్ళు మీరు సింగిల్గా సింహంలాగా వచ్చేసి అందరినీ చీల్చెండాడేస్తున్నారు ప్రజల్ని ఇలాంటి డైలాగులు నేను సినిమాలు నేను చెప్తాను నిజీవితం జీవితంలో నేను చెప్పను సింహాలు గడ్డం గీసుకుంటా నేను గీసుకున్నా సినిమాలు చెప్తాను బాగుంటాయి మా గారు పౌరుషాల రాజకీయాల్లో వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నా రాజకీయాల్లో పౌరుషాలు ఉండవమ్మా ఓన్లీ వ్యూహాలే ఉంటాయి గుర్తుపెట్టుకో ఆ వ్యూహం ఆ వ్యూహం ప్రజాక్షేమం కోసం తప్ప నాకు పదవి కావాలి నేను ఎప్పుడు వ్యూహం వేయను మీ గుండెలో ఉన్న పదవి కంటే నాకు ఏ పదవి ఎక్కువ కాదు మాట్లాడితే కూర్చొని మీరు సింగల్ మీరు సింగిల్గా రావాలి సింగిల్గా రావాలంటే సింగిల్గా రావాలేదు నేను డిసైడ్ కూడా చెప్పడానికి అది మేము అడుగుతున్నావా మేము అడుగుతున్నావా నువ్వు ఎలా ఉండాలి నువ్వు ఏ తిండి తినాలి ఎవరితో మాట్లాడాలి మేము అడుగుతున్నావా వైసీపీ వాళ్ళని మీకు ఎక్కడి నుంచి హక్కు ఉంది మమ్మల్ని అడగడానికి కొంచెం కొంచెం తగ్గు కొంచెం తగ్గాలి మీరు కొంచెం అతి ఎక్కువైంది మీరు కొంచెం తగ్గాలి అలాగే నన్ను తిట్టాలంటే నేను ఒక సామాజిక వర్గాల్లో పుట్టాం నా చాయిస్ లేదు అక్కడ నేను ఇస్లాంలో పుట్టాలా హిందువుల్లో పుట్టాలా క్రిస్టియన్గా పుట్టాల చాయిస్ లేదు నేను పుట్టాను అంతే నా పుట్టిన మతాన్ని దాన్ని గౌరవిస్తాను ఆరాధిస్తాను ఎదుటి మతాన్ని గౌరవిస్తాను నా మతాన్ని ఆరాధిస్తాను అలాగే నేను పుట్టిన కులాన్ని కూడా నేను గౌరవిస్తాను అంతేగాని ఒక కులాన్ని బేస్ చేసుకుని రాజకీయం చేయాలంటే ఎవరికీ మనుగడ ఉండదు నేను అలాంటి వ్యక్తిని కాదు అందుకని రోజున కూర్చోబెట్టిన తిడతా ఉంటారు అందరూ నేను ఏ ఒక్కరిని కూడా మోసం చేయను అందరికీ నిలబడేవాడిని దాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి వైసీపీ నాయకులు ఈ రోజున కూర్చోబెట్టిన వ్యక్తిగతంగా ఇలా మాట్లాడుతుంటే వాళ్ళు వాళ్ళకి ఒకటే చెప్తున్నాను నేను నోరు తెరిచి మాట్లాడాలి చాలా 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 మాట్లాడగలను చిన్న చిన్నప్పటి నుంచే చిట్టాదిగలలేదు కానీ ప్రయోజనం ఏముంది దానికి మిమ్మల్ని తిడితే నా కౌలు రైతులు బిడ్డలు కన్నీళ్ళు తుడోగలంటే అప్పుడు తిడతాను మిమ్మల్ని కానీ అది ప్రయోజనం రాదే అందుకే మేము తిట్టం అలాంటి నేను పాలసీయే మాట్లాడతాను మీరు ఈ పదం అన్నారు ఈ పదాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదు దాన్ని సంజాయిషి ఇవ్వండి లేదంటే మీరు బాగా చేసే సభాష్ అంటాం మేము మంచి సభాష్ అనిపించుకోండి మీరు మీరు మా యువతకు ఉద్యోగాలు ఇవ్వండి సభాషణ అంటాం జాబ్ క్యాలెండర్ పూర్తి చేయండి సభాష అంటాం మీరు కూర్చోబెట్టి సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామని చెప్పి రద్దు చేయండి అప్పుడు సభాషి అంటాం ఏమి చేయకుండా మీరు చప్పట్లు కొట్టాలంటే ఎందుకే మేము కూర్చోబెట్టి మేము భజన పడం మీకు అందుకే మేము ఒకటే చెప్తా ఉన్నాం వచ్చే సంవత్సరం వచ్చే ఎన్నికలకి వచ్చే ఎన్నికలకి ఎప్పుడు వచ్చినా సరే మేము సంసిద్ధం